చంద్రబాబు హయాంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూలిపోయిందని వైసీపీ నాయకురాలు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. శ్రీకాకుళంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం తప్పులను వెలికితీస్తే కక్ష సాధింపు చర్య ఎలా అవుతుందని ప్రశ్నించారు. సీఎం జగన్ నెల రోజుల పాలనను ప్రజలు హర్షిస్తుంటే టీడీపీ తప్పుపడుతోందన్నారు. చంద్రబాబు పాలనలో శాంతి భద్రతలు చిన్నాభిన్నమైపోయాయన్నారు ఆమె. ఇది కక్ష సాధింపు చర్య అని కొంతమంది పెద్దలు అంటారు, ప్రతిపక్షానికి చెందినవారు. మరికొంతమంది అంటారు హామీలు కోతలు పోతలు తప్పితే చేసేది ఏమీ లేదంటారు. నేను వారిని అడుగుతాను, ప్రభుత్వ ధనం వృధా కాకూడదు. గడిచిన హయాంలో, గడిచిన ప్రభుత్వ హయాంలో ఏదైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో, ఏదైతే అవినీతి చేస్తారో, శాఖాపరంగా కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయో, ఆ అవినీతిని వెలికితీయాలి, కుంభకోణాలను వెలికితీయాలి, విధానపరమైన నిర్ణయాలు వెనుకున్న మర్మాన్ని మనం వెనక్కి తీయాలి అని ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు ముఖ్యమంత్రి గారు. అది కక్ష సాధింపు చర్య అని నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. అవినీతిని వెలికి తీయడం కక్ష సాధింపు చర్య అని వారిని ప్రశ్నించేస్తూ ఉన్నాను. అదేవిధంగా గడిచిన ప్రభుత్వ హయాంలో ఏవైతే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నాయో, ఆ నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టులు అంతకంటే తక్కువ జరుగుతాయి, మేము చేస్తామని వచ్చేవారు ఎవరైనా కాంట్రాక్టర్స్ ఉంటే దాన్ని రీటెండరింగ్ కాల్ ఫర్ చెయ్యండి అంటాం, కక్షాధింపు చర్య వారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.